తన ఫోన్ వైబ్రేట్ అవుతోందని రియలైజ్ అయ్యి మళ్ళీ ఆ స్క్రీన్ వైపు నుంచి ఫోన్ వైపు చూశాడు భరత్. ఒక్క నిమిషం బ్లాంక్ అయింది భరత్కి. ఎంత 4 సంవత్సరాలుగా వెయిట్ చేసిన కాల్ అది. గట్టిగా ఊపిరి తీసుకుని ఫోన్ చేతిలోకి తీసుకుని తన చేతికి పట్టిన చెమటని తుడుచుకుంటూ ఏమీ పట్టనట్టుగా 5 రింగకి ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎత్తి, హాయ్ ప్రీతి, హవ్ యూ, సోలో, ఏంటి ఇలా సడన్గా ఫోన్ చేసావు, చెప్పు ఏంటి విశేషాలు అన్నాడు. అటు నుంచి ప్రీతి, యా హాయ్ భరత్, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. ఏం లేదు, నేను సిటీలో ఉన్నాను. నువ్వు సిటీలో ఉన్నావని సందీప్ చెప్పాడు, కలవటం ఏమైనా కుదురుతుందా అని ఫోన్ చేశాను అంతే. యా షూర్, వీకెండేగా ఖాళీగానే ఉన్నాను. ఎనీ టైమ్స్ తర్వాత ఎప్పుడైనా కలుద్దాం అన్నావా అని అడిగాడు. యా ఈరోజే, ఇంకో 1 అవర్లో మన యూజువల్ స్పాట్గా కలుద్దామా అని అడిగింది. యా షూర్, వస్తాను. నేను బయలుదేరంగానే డ్రాప్ యూ మెసేజ్, నువ్వు బయలుదేరంగానే నువ్వు ఒకసారి మెసేజ్ పెట్టు అంతే అన్నాడు. యా షూర్ అని బాయ్ కూడా చెప్పుకోకుండా ఇద్దరు కాల్ కట్ చేశారు. ఆ పొడి పొడి మాటలు విన్న కథ, ఎన్నో క్వశ్చన్స్, ఎన్నో సంఘర్షణలు. భరత్ కాల్ కట్ చేసి చెమట రుచుకునే లోపల చాలా క్వశ్చన్స్ రేస్ అయ్యాయి. ఎప్పుడూ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు లవ్ చేసిన అమ్మాయి కెరియర్ ఓరియంటెడ్గా ఉన్నాను అని చెప్పి ఎక్కడెక్కడ అన్నీ వదిలేసి ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్ళిపోయింది. అదేంటి అని అడిగితే, నాకు ఇప్పుడు కెరియర్ ఇంపార్టెంట్ భరత్, ఐ వాంట్ టు గెట్ బెటర్ విత్ లైఫ్. ఐ డోంట్ నో ఇది బ్రేకప్ అనాలో లేకపోతే తిరిగి వస్తానన్న హోప్ ఇవ్వాలో నాకు తెలియదు, కానీ ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ అని చెప్పి వెళ్ళిపోయింది. భరత్కి ఏమీ అర్థం కాలేదు అప్పుడు. ఇప్పుడు తను ఫోన్ చేసి కలవడం ఏంటి? ఇస్ షీ కమింగ్ బ్యాక్ ఆర్ ఇంకేమైనానా అన్న క్వశ్చన్ మార్క్లో భరత్ ఫోన్ పెట్టేశాడు. ఫోన్ అక్కడ మళ్ళీ బల్ల మీద పెట్టి ఇంత ఆలోచిస్తూనే 2 రోజులుగా చేయించినాను అప్పటికప్పుడు గబగబా చేసి ఫ్రెష్ అప్ అయ్యి 20 నిమిషాల్లో రెడీ అయ్యి తనకి మెసేజ్ పెట్టాడు. ప్రీతి, ఐ స్టార్టెడ్, రావడానికి 10 నిమిషాలు పడుతుంది, నో హరీస్, మెళ్ళగరా, అల్ బి వెయిటింగ్ అని చెప్పాడు. 4 సంవత్సరాలుగా వెయిట్ చేసినవాడిని ఇంకో 1/2 గంట వెయిట్ చేయలేను అనుకుంటూ వాళ్ళ యూజువల్ బేకరీ దగ్గర కలిశారు. దూరం నుంచి అప్పటిదాకా అన్ని పాత జ్ఞాపకాలు నెంబర్ వేసుకున్నాడు. అక్కడ వాళ్ళు రాసిన అసైన్మెంట్లు, చదివిన చదువులు, ప్రపోజ్ చేసుకున్న సీన్స్, తను ఎస్ చెప్పినవి, ఫ్రెండ్స్ వాళ్ళ కోసం చేసిన సర్ప్రైజ్ పార్టీలు అన్నీ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లో తిరిగే భరత్కి. అన్నీ ఆలోచిస్తూనే దూరం నుంచి ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది. సినిమాటిక్ స్టైల్లో చెప్తున్నా అనిపించకపోతే భరత్ మాత్రం అలానే ఫీల్ అయ్యాడు. 4 సంవత్సరాలుగా ప్రేమించిన దూరంగా ఉన్న అమ్మాయి, ఒక మాట లేదు, ఒక ఫోన్ లేదు, ఈ లాంగ్ డిస్టెన్స్ ఇవన్నీ నా వల్ల కాదు అని చెప్పి వెళ్ళిపోయింది. ప్రేమ అనేది కూడా తన్నే నేర్పించిందేమో. అలా నడుచుకుంటూ వస్తుంటే చుట్టుపక్కల ట్రాఫిక్ సౌండ్స్ వెనకాల అరుస్తున్న అరుపులు అవి ఏవి వినిపించట్లేదు భరత్కి. తను ఫాస్ట్గా నడుచుకొస్తున్న అంతా స్లో మోషన్ అనిపించింది భరత్కి. ఇద్దరు ఒకళ్ళు మొహాలు ఒకళ్ళు చూసుకుని మాస్క్ తీసి తను హాయ్ చెప్పేసరికి భరత్ ఒక్కసారి గుండె ఆగిపోయినంత పని అయింది. భరత్ కూడా చాలా క్యాజువల్గా మాస్క్ తీసి హాయ్ అలా ఉన్నా అని అడిగాడు. చాలా అడగాలనే ఉంది, చాలా చెప్పాలని ఉంది, కానీ ఏం మాట్లాడితే తను ఏం చెప్తుందో తెలియదు, అసలు తను ఏం చెప్పడానికి కలిసిందో తెలియదు. ఆ క్వశ్చన్ మార్క్లో చాలా పొడి పొడి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ప్రీతి మరోవైపు నుంచి, యా ఎంత మారిపోయావు తెలుసా, యు హావ్ పుట్ ఆన్ వెయిట్, ఎంత సన్నగా ఉండేవాడివి ఇప్పుడు చూడు ఎంత అయ్యావు అంతే. నువ్వేమైనా తగ్గావా కూడా అలానే అన్నా.
అసలు ఏమీ లేదన్నట్టుగానే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ బేకరీ అతను ఇతన్ని చూసి, ఏమా ఏ నువ్వు వెళ్ళిపోయావు అని చెప్పాడు అమెరికాకి, వచ్చావు కొత్తగా మళ్ళీ ఇప్పుడు అని అడిగాడు. బేకరీ వాడికి కూడా వీళ్ళు ఇద్దరు గుర్తున్నారంటే అప్పట్లో ఎంత ఫేమస్ో ఆలోచించండి. ఇద్దరు చాలా సింపుల్గా అక్కడ కూర్చుని ఒక వెజ్ పఫ్ ఆర్డర్ చేసుకున్నారు. ఏ స్టార్బక్స్లోనూ కలవకుండా ఏంటి ఇక్కడ కలిసావు అని అడిగాడు భరత్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మెమరీస్ ఐ హ్యావ్ భరత్, నీకు మన ఇద్దరు విషయంలో. ఐ జస్ట్ వాంట్ టు రీలివ్ దెమ్ ఫర్ వన్ లాస్ట్ టైం అంతే అంతే. ఆ మాటకి భరత్కి ఒక్క నిమిషం గుండా అయిపోయింది. రీలివా, వన్ లాస్ట్ టైమా? అంటే ఎన్ని సంవత్సరాలుగా నేను చూస్తున్న కృషి తను ఈరోజు ఇవ్వడానికి వచ్చిందా అన్న క్వశ్చన్ భరత్కి వచ్చింది. తను మెళ్ళక తన బ్యాగ్లో నుంచి ఒక విజిటింగ్ కార్డ్ తీసి, నేను యుఎస్ నుంచి వచ్చేసాను, అమ్మ నాన్న వచ్చేయమన్నారు, దే వాంటెడ్ మీ హా, వస్తూనే మా బావతో పెళ్లి ఫిక్స్ చేశారు, నాకు మన గురించి చెప్పేంత స్కోప్ కూడా రాలేదు. ఐ డోంట్ నో ఇఫ్ యూ కమిటెడ్, ఐ డోంట్ నో ఇఫ్ యూ ఎవర్ వాంటెడ్ టు గెట్ బ్యాక్ విత్ మీ భరత్. అందుకని ఏం మాట్లాడాలో తెలియక నాన్న చెప్పినట్టు ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్ బిహైండ్. సందీప్ చెప్తా అన్నాడు కానీ ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ సమ్ టైం, నేనే చెప్తామని ఈరోజు చెప్తున్నాను. నెక్స్ట్ వీక్ నా పెళ్ళి, నీకు రావడం కష్టమై ఉండొచ్చు, ఐ నో యూ ఆల్వేస్ విల్ లుకింగ్ ఫర్ క్లోజర్ ఫ్రమ్ మై ఎండ్. ఆ రోజు వెళ్ళిపోయినప్పుడు ప్రేమతోనే వెళ్ళాను, ఈరోజు దట్ వాజ్ జస్ట్ అఫెక్షన్ అండ్ రియలైజేషన్తో వచ్చాను. ఇట్ వాజ్ గ్రేట్ జర్నీ బారు, ఐ డోంట్ నో ఇంకేం చెప్పాలో అని చెప్పి తను చెప్పాల్సిన చెప్పి లేచి వెళ్ళిపోయింది. అన్నీ అక్కడే వదిలేసి చేతికి ఒక కార్డ్ ఇచ్చి భరత్ ఏం చెప్తాడో అని కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. 4 సంవత్సరాలుగా చూస్తున్న క్రూష తిరిగి వస్తే మాత్రం నిన్నే చేసుకుంటాను అంత నచ్చిన హోప్, అండ్ అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు సడన్గా దిస్ ఇస్ ఆల్ అఫెక్షన్ అని చెప్పి వెళ్ళిపోయింది. అసలు వాట్ ఇస్ షీ థింకింగ్? చాలా కోపం వచ్చింది. అట్ ద సేమ్ టైం అటు ఏడుపుకి ఇటు బాధకి మధ్యలో ఏడవాలో అవుతా అనే క్వశ్చన్ మార్క్లు ఆ థ్రోట్లో వచ్చే ఆ పెయిన్ని భరిస్తూ గుండెలో విరిగిపోయిన ముక్కలన్నీ దగ్గర చేసుకుని కామ్గా లేచి వెళ్ళిపోయాడు భరత్. దూరం నుంచి ఇవన్నీ వెంటనే ఉన్నాడు. అతను కూడా ఏమీ మాట్లాడలేదు బేకరీ ఉన్న. కామ్గా ఇద్దరు బయటికి వెళ్ళిపోయి ఎవరి దారి వాళ్ళించుకున్నారు. దాని తర్వాత భరత్ కూడా మెల్లగా పెళ్లి చేసుకున్నాడు. ప్రీతి వాజ్ ఆల్సో హ్యాపీలీ మ్యారీడ్. ప్రాబబ్లీ కొన్ని రిలేషన్షిప్స్ ఎండ్ అవ్వడానికి క్లోజెస్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది లైఫ్లో మూవ్ అవ్వడానికి ఒకరి నుంచి సమాధానం చాలా ఇంపార్టెంట్. కానీ సమాధానాల కోసం వెతుకుతూ వెతుకుతూ మనం ఒక క్వశ్చన్ మార్క్లా వెళ్ళిపోకూడదు. లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ moving on from the bad scars that we have built with. Thank you for listening to Rao Garamai Talks. Stay tuned for my next podcast.